విద్యుత్ సవరణ బిల్లును మూర్ఖంగా ఇలా సెంట్రల్ గవర్నమెంట్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టాలని చూస్తుంది. ఇది కేవలము ఎవరైతే పెట్టుబడిదారులు ఉన్నారో వాళ్ళు అయ్యా మీరు ఈ రోజు వందల కోట్లు సంపాదించుకుంటున్నారు, రేపు ఈ ప్రైవేటీతరం మీరు చేసుకొని వేల కోట్లు సంపాదించుకోండి అన్న అనే ఒకటే ఒకటి వాళ్ళను బాగు చేయడానికి, వాళ్ళను ఏదో సంపాదించుకోమని చెప్పడానికి ఈ ప్రైవేటైజేషన్ తప్ప ఈ దీనివల్ల ప్రజలకు వ్యవసాయ వాళ్ళకు లేకుంటే ఇలా సామాన్య ప్రజానికో ఎలాంటి లాభం లేదు. ఇలా మరి ఇదే కనుక ప్రవేశపెడితే ఇలా ఈ జగిత్యాల జిల్లాని అనుకుంటే ఇలా దాదాపుగా 120,000 వ్యవసాయ రైతులు ఉన్నారు మన జిల్లాలో. మరి వాళ్ళు వాళ్ళకు విద్యుత్ మీటర్లు పెట్టి వాళ్ళు ఒక్కొక్క కారుకు ఒక్కొక్క పంటకు వాళ్ళు చేసుకోవాలంటే సంవత్సరానికి దాదాపు 50,000 బిల్లు కరెంటు బిల్లు కట్టాల్సి వస్తుంది. మరి అలాంటప్పుడు వాళ్ళు కరెంటు బిల్లు కట్టాలనా, లేకుంటే మరి వాళ్ళ వచ్చే వాళ్ళ పెట్టుబడి అంతా వచ్చే లాభం అంతా పెట్టుబడికి పోతే వాళ్ళకి వచ్చే లాభం ఏముంది ఇందులో? మరి అదేవిధంగా వేరే వేరే ఇప్పుడు సబ్సిడీ పొందుతున్న సోషల్ సామాన్య రైతులు ఉన్నారు, తర్వాత పోతే ఏది ఎస్సీ ఎస్టీ వర్గాలు ఉన్నాయి, వాళ్ళంతా నష్టపోయే ప్రమాదం ఉంది. అంతేకాకుండా ఇప్పుడు ఉద్యోగస్తుల పరిస్థితి ఏంది? మరి వాళ్ళకి ఏం చేయాలి? ప్రైవేట్ చేసేది మరి వీళ్ళు పోవాలి. మరి ఇదంతా ఎన్నో అనుమానాలు ఉన్నాయి దీని మీద. మరి తప్పకుండా ఈ బిల్లును ఉపసంహరించుకునే వరకు మేము తప్పకుండా పోరాడతాం. అదేవిధంగా ఎట్లయితే తెలంగాణను సాధించుకోవడానికి ఇలా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అయితే ముందుకున్నది, ముందుండి కొట్లాడింది, అదేవిధంగా ఈరోజు ఈ బిల్లును కూడా తప్పకుండా వాళ్ళు విరమించేంత వరకు మేము విశ్రాంతి ఇచ్చేది లేదు, దీన్ని విరమించేది లేదు, ఇంకా ముందుంచి గట్టిగా పోరాడతామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఇలా ఈ సందర్భంగా ఈ వేదిక నుండి మేము సెంట్రల్ గవర్నమెంట్కి హెచ్చరించున్నాం. మరి మీరు కనుక ప్రవేశపెట్టే బిల్లును ఉపసంహరించుకోకపోతే మెరుపు సమ్మెకైన దిగి ఈ దేశం అంధకారంలో పోయే ప్రమాదం ఉంది. తర్వాత ఏమన్నా దీనివల్ల ఎవరైనా రైతులే కానీ లేకుంటే సామాన్య ప్రజానికమే కానీ ఏదైనా నష్టపోతే మాత్రం ఇలా పూర్తి బాధ్యత సెంట్రల్ గవర్నమెంట్ భరించాలని చెప్పి తెలియజేస్తూ మరి సందర్భంగా మళ్ళొక్కసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలుసు. ముగిసారి బిల్లును రద్దు చేయాలని ఇలా కూడా పలు విధాలుగా నిరసన వ్యక్తం చేస్తున్నాము. అయినా కూడా గవర్నమెంట్ ఇవన్నీ పట్టించుకోకుండా ఎలక్షన్ బిల్లుని ఈ శీతాకాల సమావేశాలలో ప్రవేశపెట్టడానికి రెడీ అవుతున్నది. దీన్ని మేము ఎలాగైనా ఖండించడానికి, ఎలాగైనా రద్దు చేసేంత వరకు పోరాడతామని ఈ సభముఖం మేము హెచ్చరిస్తున్నాము. ఒకటి ఏంటంటే, ఇప్పటి వరకు మనకు మన యొక్క రాష్ట్రంలో మన యొక్క రైతులు కొంచెం సంతోషంగా అంటే ఆ మాత్రం వ్యవసాయం చేసుకుంటూ మంచిగా ఉన్నారు. కరెంట్ మనం 24 గంటలు నాణ్యమైన విద్యుత్ ఇస్తున్నాము. ఇప్పుడు మంచుకున్న దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తున్నారంటే ఇవన్నీ తీసేసి బడా కాంట్రాక్టర్లకి అంటే కార్పొరేట్ వ్యక్తులకి ఈ యొక్క ఎలక్ట్రిసిటీ అప్పచెప్పి మొత్తము ఈ రైతుల్ని నష్టపరిచే విధంగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. దీనివల్ల రైతులతో పాటు ఉద్యోగస్తులు కానీ ఇంకా మిగతా వాళ్ళందరూ నష్టపోయే ప్రమాదం ఉంది. ఇది చాలా చాలా అంటే చాలా దారుణమైన పరిస్థితి. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. ఈ యొక్క బిల్లుని ఆపేంత వరకు మేము ఏ విధంగానైనా ఎక్కడికైనా ఎంతవరకైనా మేము పోరాడి దీన్ని ఆపే వరకు మేము నిద్రపోమని ఈ రకంగా మేము చెప్తున్నాము. ఇంకొకటి ఏంటంటే,
इधर के चाल चाल मोतम प्रईवेट बीएसएनएल यानी एलआईसी यानी रैलवे अभी प्रईवेट परम से मोतम असल गवर्नमेंट अने संस्था लेकिन निर्वीर्य से प्रयत्ना जो इलां आलोचन गवर्नमेंट मानकोवालनी मैं इलेक्ट्रिसिटी बिल्ल इला मन प्रवे पार्लमेंट प्रवेश पेड़ते रैतल तो पट कार्मिक उद्योगस्थी तीव्र नष्ट एरपे प्रमादमी अलागे प्रमादा जरिए अवकाश होबी दी मे खिता खंडम यह बिल्ल प्रवेश अड्डा की मेम पल रक पल दशल वारी मे निरस कार्यक्रम इंका चपड़ा इंका फर्दर चपटो काबटी बिल्ल आपेयर मैं